అక్కేదే మీ నాన్న ఏమైపోయాడు అక్క బస్సులో వస్తుంది బస్సులోనా ఏమైందో నీలవేణి మన స్వచ్ఛమైన పల్లెటూరు ఊరుమట్టి అమాయక జనాలు మోగ జీవాలన్నిటిని పలకరిస్తుంది చాలా కాలమైంది కదా మన ఊరు వాసన్ని ఆస్వాదిస్తుంది పెద్దమ్మా అక్క జుట్టుంది బట్ ఎందుకు పనికిరాదు అమ్మా అక్క ఒళ్ళు నున్నగా మెరిసిపోతుందే అర్జెంటుగా నీలవేణి దగ్గర అమెరికా ఫ్యాషన్లన్నీ నేర్చేసుకోవాలి ఓ నీలవేణి నీలవేణి ఓ మై గాడ్ రావే అలకమాని రావే పోవే తో మే రిన్ను సబ్బు తోనే పద్మతో అమెరికా ఫ్యాషన్ ఏమో తెలియదు కానీ నీలవేణి దగ్గర పెనకల వంట ఫ్యాషన్లు అన్ని తెలుసుకోవచ్చు షట్ అప్ ఒక్క నిమిషం ఓపిక పట్టుంటే హ్యాపీగా కార్లో వచ్చేదాను కదా నీలు ఓపిక అది అమెరికాలో మర్చిపోయి వచ్చిందిలే మాయా నేను చెప్పలా అతయ్య హారతి మామయ్యకి ఇచ్చేసి దిష్టి మీరు తీసుకోండి తిప్పుతోంది వచ్చి టెన్త్ క్లాస్ పాస్ అయిన సంబరంగా ఉందిరా ఇది ఉంచు సార్ మీరు ఇంటర్ కూడా పాస్ అవ్వాలి సార్ టెన్త్ ముందు ఇంటర్ అత్ర పిచ్చోడా ఫేన్వా మ్యాన్ స్పీడ్ గా ఉన్నా ఏరా బ్రాస్లెట్ తాకట్టు పెట్టి మరి కార్లో సిగ్నల్ చేస్తున్నావు అంటే అరే దిక్కులు చూస్తావేంట్రా తింగరోడ అయినా ఆ నీలవేణి ముందు నీకు ఫోజులు ఎందుకురా ఇంత చేసినా నీకు ఆరు ఎక్కలేదంట కదరా తను అంత సీన్ అవసరం అంటారా నీకు రే అమ్మి రాజు ఏంట్రా నువ్వు అయిపోయారా ఏట్రా అయిపోయి మూడిందే ఆ మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదే లాస్ట్ పది పాస్ అవ్వ ముందు సంపేతారా నిన్ను నా తాలూకు ప్రతిదీ ఏడికి ఎలా జరుగుతుందబ్బా ఏమో బా ఆడెవడైనా గానీ తోలు వచ్చేస్తాను పెసరట్లో యాపిల్ చట్నీ ఎలా ఉందిరా బెదిరిగి పచ్చడి పుచ్చింది గానీ పొద్దున పొద్దున్నే నీకు బీరు మా కాఫీ ఒక్కొక్కరా ఇప్పుడు తాగుతా ఐరిష్ కాఫీ ఐర్లాండ్ ఎలాగే తాగుతారు కమాన్ నీ క్యారెక్టర్ సూపర్ గానీ టేస్టారా తింటానికి ఒలా ఉంటానికి ఒలా వింటానికి ఒలా ఉంటది ఏ ఆ బొమ్మ ఏంట్రా ఆ బొమ్మకి ఆ ఇంటికి సంబంధం ఏమైనా ఉందట్రా యు మీన్ దిస్ బొమ్మ పైకి ఎక్కడ పెట్టావు డోంట్ లైక్ ఇట్ హియర్ నో ఇప్పుడు ఈ డోలక్ బాబాకి అగ్రతులు పెట్టు డోలక్ బాబాకి కొబ్బరికాయ ప్రసాదం పెట్రా శ్రీ 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 డోలక్ బాబా రెడీ అయ్యా కొబ్బరికాయలు ఇవి తీసుకుని వెళ్ళి గేట్ దగ్గర కూర్చో నువ్వు దేనికయ్యా దేనికేట్రా ఈ నెల జీతం నీకు దీంట్లోనే వస్తే చెప్పించే ఒరే సోడాన్ సార్ ఇంటర్వ్యూకి వచ్చి వాళ్ళని అవుట్ హౌస్ లో వెయిట్ చేయమని చెప్పు అలాగే సార్ ఇంటర్వ్యూలు దేనికి రా ఇవాళ నా సెక్రటరీ పోస్ట్ కి కొత్త మంది సూపర్ ఇంటెలిజెంట్ రమ్మన్నారు ఒరే భద్రం కాఫీ నసలేదా చెప్పా బీర్ ఇస్తాను రారా సిడి నాయుడు గారు ఉన్నారు అవుట్ హౌస్ లో వెయిట్ చేయండి సెలబ్రిటీని పరిచయం చేస్తాను చూడండి బాబాయ్ నీ ఇంటి బయట ఎవరో దేవుడు గుడారం పెట్టేశారు ఏదోరా వాళ్ళకి దసరా మనకి సరదా నువ్వేటి ఇలా వచ్చావు ఇతను గుల్లబ్బాయి అని నాకు బాగా దూరం చుట్టూ కానీ బాగా దగ్గర ఇది మాకేం చూస్తే టెన్త్ క్లాస్ గుల్లబ్బాయి కదా ఈ చుట్టుపక్కల బాగా ఫేమస్ రైడు చెప్పేగా సెలబ్రిటీ అని బుల్లబ్బాయ్ ఇక నెక్స్ట్ టైం ఎమ్మెల్యేవే సిగ్గుపడ్డా గానీ ఏంటి విషయం నేను అర్జెంట్ గా అమెరికాకి వెళ్ళాలి బాబాయ్ నువ్వు ఎలాగైనా పంపించు అమెరికాకా దేనికి రా అర్జెంట్ గా ఒకటి గుబ గుయ్యం అనిపించాలి
అర్జెంటుగా నువ్వు ఒక గోపకు ఇవ్వనిపించడానికి అమెరికా వెళ్ళాలా? ఆడి దంతానికి ప్రపంచంలో ఎక్కడికైనా వెళ్ళాల్సిందే. ఆడి గురించి ఆలోచిస్తుంటే భరించలేకపోతున్నాను బాబా. ఆగు, కూల్ డౌన్. నువ్వు అమెరికా వెళ్ళాలి అంతే కదా, ఎల్లు 2 లక్షలు పెట్టరా ఏమండి, అంతేనా? నువ్వు దేశ దేశాలు తిరిగిన పోటుగాడివి కదా, ఆ మాత్రం చేయలేవా? ఏమండి అంతే కదండి, మాకు బాగా చెప్పారు. నువ్వు లేరా, మరి పంపుతావుగా. ఒరే ఇల్లరా, చెప్పా బాయ్, పట్టుకోయేది ఇందా. ఈ 500 తీసుకెళ్లి బజార్కి వెళ్ళి ఓ 5 కేజీలు కరెంట్ పెట్టరా. 5 కేజీలు కరెంట్ అంతేగా. 14 సార్లు 10th దొబ్బినోడు కూడా అమెరికా వెళ్ళిపోవాలంట. నాయుడు బీరిచ్చో మంచింగ్ ఎదురా, ఎదురుగుండా ఇంత ఎంటర్టైన్మెంట్ పెట్టుకుని ఇంకా మంచింగ్ ఏంటరా, అది చూస్తూ తాగండి. ఒరే సాయి, నువ్వు డోలక్ బాబా జాతర స్పెషల్ బస్సులు నడుపుకోవచ్చురా. ఏంట్రా ఇదే కరెంటు? కరెంటా? ఈ డీజిల్ జనరేటర్ల పోతే కరెంట్ వస్తుంది కదా, 5 కేజీలు కరెంట్ అంటే ఆ మాత్రం అర్థం చేసుకోలేను. సర్లే, నా ప్రయాణ సంగతి మర్చిపోకదు. నాయుడు ఎంటర్టైన్మెంట్ అదిరింది. ఇగో బాబాయ్, నీ ఫౌంటైన్ ఫుల్ అయ్యి నీ కొంప మునిగేలా ఉంది, ఒకసారి చూసుకో. నాయుడు అలా చూడు, బొడ్డోళ్ళు పోటీలు పెట్టి పోతున్నారు. బొమ్మ లేదు, లాల్ పెట్టండి.